ఏలూరు బస్టాండ్లో బస్ దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ ఉమ్ములు అరటిపండు తొక్కలు తొక్కకుండా చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకు వచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడిపోయింది. అటు ఇటు రకరకాల దుకాణాలు, లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్లో నుంచి బయటకు వచ్చే బస్సులతో రద్దీగా హడావిడిగా ఉంది. ఏంటి జీవితం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? వేణుని వదిలి వచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి, పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతున్న తనని అమ్మ పరిగెత్తుకుని వచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తోంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనని బాగా తిట్టారు. అతని ఇలాంటి మంచివాడితో రాజీపడి బతకకుండా అలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణారహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడినన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బైర్లు కమ్మాయి, వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అభిమానాన్ని, అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణం బడలిక ఖాళీ కడుపు దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. అమ్మ ఏడుస్తూ ఏదో జరిగింది, ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఉన్నపలంగా దాని ఆరోగ్యం బాగున్నట్టు లేదు, డాక్టర్ని తీసుకుని రండి అంటోంది. కాసేపటికి ఏవో పరీక్షలు, నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా తీయగా, హార్లిక్స్ కావచ్చు, బలహీనంగా ఉందమ్మా అమ్మాయి, జాగ్రత్తగా చూసుకోండి, మందులేమీ అవసరం లేదు, పళ్ళు పాలు బాగా ఇవ్వండి, బంగారం లాంటి మనవుడు పుడతాడు, డాక్టర్ స్వరం. ఆ తరువాత తనకి భవిష్యత్ అంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. ఒట్టి మనిషి కాదురా, దాని పురుడు పోసిందాకా ఉండని, ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు. అమ్మ స్వరం, అతన్ని నీ కూతురు వదిలేసి వచ్చింది, నేనే మొహం పెట్టుకుని ఫోన్ చేయనమ్మా, దానికి అసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దాని బతుకేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతన్ని వదిలేసి ఎందుకొచ్చినట్టమ్మా? ఆడది ఆడదానిలో ఉంటే ఈ సమస్యలు వస్తాయా? తనేదో రాణి రుద్రమని అనుకుని వెధవేషాలేసింది మగాడు. అందులోనూ రౌడీ వెధవ, ఊరుకుంటాడా? అయిందేదో అయిందిరా, భవిష్యత్తు సంగతి ఆలోచించు, అది వట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళి బ్రతకమను. ఈ సమాజంలో మగాన్ని ఎదిరించి బ్రతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అర్చన చెవుల్లో పదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తోంది. నిప్పుల కుంపటిలాగా గుండె మండుతోంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగారిని ఎడాపెడ చెంపలు వాయించాలనిపిస్తోంది. కానీ పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు మగాడి తరపునే మాట్లాడతాడు. ఈయనకి వచ్చే భార్య ఎలా బ్రతుకుతుందో భగవంతుడు దయతలిచి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనుక వస్తే. అలా అస్పష్టమైన ఆలోచనలతో తన కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాంతన చేకూరింది. ఇల్లు అమ్ముడుపోయిందమ్మా, మీరు నాతో వచ్చేయండి, ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను, నా దగ్గరికి మాత్రం రావద్దు, నేనక్కడ పరువుగా బ్రతుకుతున్నా, అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు, ఆవిడ పిలుపు వినలేదు, బయటకు వచ్చేసింది. రోడ్డు మీదకు వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి, ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్ బలైపోయింది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతోంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమని తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమించినా, ప్రేమిస్తున్నానన్న వారందరినీ ఒక చూపుతో దూరం పెట్టి నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంకా వేణు భార్యగానే బ్రతకాలి, అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బ్రతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాణ్ణి
వాణ్ణేం చేసినా పాపం లేదు, అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీయకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బ్రతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలువలు పలవలు అల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిన దానికి పరువు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలవడం కోసం ఇష్టం లేని వాణ్ణి భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తల వంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకి దుఃఖం పొర్లి పొర్లి వస్తోంది. ఎవరున్నారు తన ఆవేదనను పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్న మాధవి కూడా రాజీ పడమనే చెబుతుంది. తన బాధ అర్థం చేసుకుందా? ఏనాడైనా వేణు వైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య, తనకి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన. సడన్గా నీలిమ గుర్తుకు వచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం, తన మనసు తెలుసు, తన ఆశయం తెలుసు, తన కలలు తెలుసు. నీలిమకి తన కలలు తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నది నీలునే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టు అయ్యింది. అమ్మయ్య చిరు చీకట్లో చిన్న ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిన దానిగా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కి పోనీయమంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ అర్చన ఇంటర్ నుంచి డిగ్రీ దాకా క్లాస్మేట్స్, ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్ళు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకు ఉండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చన అంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకీతనం వాళ్ళకి ఎంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే తన మనసుకి కొంచెం శాంతి లభించవచ్చు. కన్న తల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలాగే ఆడుతుంది. ఆటో దిగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు. 3 అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాట్. కార్ పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేస్ లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3 అంతస్తు చేరుతోంటే ప్రాణ స్నేహితురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూదిపింజలా తేలిగ్గా అయినట్లనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడి చేయి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే ఆంటీ, నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నావు అర్చన? రారా లోపలికిరా. పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది. ఎవరు జగతి అంటూ లోపల నుంచి వచ్చిన ఆనంద్ అర్చనని చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన వెంటనే అర్చన బాగున్నారా అంకుల్ అని అనడంతో, ఆ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. కానీ ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీలు లేదేంటి అడుగుతూ సూట్ కేస్ ఒక పక్కగా గోడకి ఆనించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళైంది, స్టేట్స్కి వెళ్ళిపోయింది, నీకు తెలీదా? జగతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్, నీలు పెళ్ళైందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం. మీ ఇంటికి కార్డు పంపించాం, మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళై 2 నెలలైంది, వెంటనే అమెరికా కూడా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు, అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మ తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం సందర్భం ఏం వచ్చిందని, తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురూ భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చన. మగాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్ననం ఉండి ఉంటే మా నీలులాగా మంచి ఫారెన్ సంబంధం వచ్చేది. చూడు, గతిలేక చేసుకున్నట్టయింది. ఇంతకీ మీ ఆయనకి ఏదైనా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నారా? పాత ఆంటీ కాదీవిడ మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు నిష్ఠూరాలు,
అవమానించడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తోంది. అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ళ కూతురితో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేసావా లాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు, వస్తానంటీ, ఇటు వెళ్తూ మిమ్మల్ని నీళ్ళుని చూసి వెళ్దామని వచ్చాను, వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా, మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టు ఉంది. నిజానికి అర్చనకి సాయం చేయాలనే ఉంది ఆవిడకి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చిదనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్ళలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తరువాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడకి తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా, నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండొచ్చన్న భయం అర్చనని చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ. అలాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెని బాధించింది. ఎక్కడ తన మాటలో ఆప్యాయత కనిపిస్తుందో అన్నట్టు పొడి పొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదంటే నా కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తాను. అర్చన చరచర నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్లడంతో జగతి నిట్టూర్చింది. మనసు దిట్టం చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్టై లోపలికి వెళ్ళిపోయింది. అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకి అర్థమైపోయింది, తనని ఎవరు అర్థం చేసుకోలేరు. కన్నతల్లే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరు అర్థం చేసుకుంటారన్న ఆశే అర్థవిహీనం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు, వీటిని మౌనంగా స్వీకరించగలిగిన నాడు తాను జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. ఎస్, జయించాలి, ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూ మతం పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోవడం, ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితిలో అంగీకరించరు. కొన్ని ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బ్రతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటి నుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బ్రతికే పెద్ద హృదయం అంటారా, లేక బలహీనత అంటారా, లేక మంచితనం అంటారా, ఏ పేరు పెడతారు ఈ సంప్రదాయవాదులు? ఆ పేర్లు ఏవన్నా కానీ తనకి అవసరం లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకువచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగానో తప్పిస్తున్నావో. తనకి జన్మించే హక్కు ఉంది, అది కాదనే హక్కు నీకు ఎంతమాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెల్లున కొట్టినట్టు అనిపించింది, ఉలిక్కిపడింది హత్య. ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం హత్య అవుతుందా? ప్రతి నెల 3 రోజులు తన శరీరంలో బయటకు పోతుంది అది చెడు రక్తం. మరి ఇది చెడు రక్తం కాదా? అలా అని నీ తల్లి కూడా అనుకుని ఉంటే నువ్వెవరివి? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చేయాలో తెలియని స్థితి, ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే బళ్ళున బద్దలయ్యే నీళ్ల కుండలా ఉంది ఆమె హృదయం, బరువుగా, బాధగా. అర్చన తల విదిలించింది. ఈ ఆలోచనల నుంచి బయటపడాలి,
ఈ సుడిగుండంలో చిక్కుకుని గిలగిల తన్నుకుని చావలేక బ్రతకలేక నో, అలా జరగకూడదు. ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు? అర్చనకి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది జానకి. జానకి మేడం, తను చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ జానకి. ఆవిడకి తనంటే చాలా ఇష్టం. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి ఎన్నోసార్లు కవరు చేసింది. ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పీహెచ్డీ చెయ్యి, జరిగిన సిల్లి సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ ఎస్ ఆవిడ్ని కలవాలి. ఆవిడ ఉండి ఉంటారా? ఆమె ఇంకెక్కడికి వెళ్ళి ఉండరు కదా, రిటైర్ అయి ఉండరు కదా. లేదులే, అప్పుడే రిటైర్ అవ్వరు. ఆవిడ తప్పకుండా ఉంటారు. ఆమెని కలవగలిగితే చాలు, తనకి కొండంత ధైర్యం వస్తుంది. అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. అమ్మయ్య, సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్టు. రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే స్పృహ వచ్చింది. వెంటనే అటుగా వెళ్తున్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజ్ వైపు వెళ్ళమంది. సముద్రం నుంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ, ఈ పేరులోనే ఏదో ఉంది, ఒక హాయి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగు పెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటకు తీసి డ్యామేజ్ని బాగు చేసి మళ్ళీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి. కాలేజ్ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపల్ రూమ్ వైపు నడిచింది. ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. నాటి రోజులు ఎంత బాగుండేవి, ఎంత అద్భుతమైనది విద్యార్థి జీవితం. అందులోనూ కాలేజ్ విద్యార్థి జీవితం ఎంత అందంగా, ఎంత చలాకీగా, ఎన్నో ఆశలు, ఏవేవో కోరికలు, ప్రేమలేఖలు, అల్లరి చేష్టలు, లేఖి చూపులు, తమాషా జీవితం. ఆడైనా మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలు అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఆనందించడానికి పోగేసుకునే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు. పాతవాళ్ళెవరూ లేరు, అన్ని కొత్త మొహాలు, అందంగా చలాకీగా ఉన్నారు. అందరి మొహాల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు. సుమారు 2 ఏళ్ళు కాలేజ్ నుండి బయటకు వచ్చి 2 ఏళ్లలో ఎంత మార్పు. ఆడపిల్లల్లో ఏదో ధైర్యం కనిపిస్తోంది. వాళ్ళ నడకలో, నవ్వులో, వ్యక్తిత్వం, ధీమ. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ధీమ? కాలం తెచ్చిన మార్ప. ఎంత మంచి మార్పు. వాళ్ళందరినీ గమనిస్తూ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వచ్చింది. గుమ్మం పక్కన స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ సింహాచలం అర్చనని గుర్తుపట్టి చప్పున లేచాడు. బాగున్నారా అమ్మాయి గారు? విప్పారిన మొహంతో ఆప్యాయంగా పలకరిస్తున్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి. బాగున్నాను సింహాచలం, నువ్వెలా ఉన్నావు? నాకేం తల్లి, మీ అందరి దయవల్ల హాయిగా ఉన్నాను. నీ జీవితమే అన్యాయమైపోయింది. వాడు శుభ్రంగా తిరుగుతున్నాడు, లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. స్థాను అయింది అర్చన. వాడు పెళ్లి చేసుకున్నాడా? అది కట్నంతో. ఎవరిచ్చారు వాడికి అసలు ఆడపిల్లని? వాడొక రాక్షసుడు. ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతి ఉంది. నేటి రావణాసురుడైన ఆ విధవకి నీతి లేదు, నియమం లేదు. అలాంటి వాడికి లక్షల కట్నం ఇచ్చి అమ్మాయి జీవితాన్ని పణం పెట్టిన ఆ తల్లిదండ్రులు ఎవరు? పొన్నీలెమ్మ, బంగారం లాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నారు కదా? అర్చన తడబడుతూ అంది. ఆ, బాగున్నాను. మేడం ఉన్నారా సింహాచలం? మేడం రిటైర్ అయ్యారమ్మా, 4 నెలలైంది. రిటైర్ అయ్యారా? అప్పుడేనా? ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా. ఆవిడకి పిల్లలు, వాళ్ళని చూడ్డానికి అమ్మగారు వెళ్లాల్సి వచ్చింది. అది కూడా ఆరోగ్యం బాగోలేదు, అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారా? లేదమ్మా, వెళ్ళి వచ్చారు. వచ్చి కూడా 10 రోజులైంది. మన దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి, వాటి కోసం వచ్చి వెళ్తున్నారు. ఈరోజు రాలేదు. మేడం ఇల్లు తెలుసా సింహాచలం? తెలియకేం తెలుసమ్మా. నన్ను తీసుకుని వెళ్తావా అక్కడికి? అమ్మగారితో చాలా పనుంది నాకు. అలాగే తల్లి, ఇంకో 1/2 గంటలో కాలేజ్ అయిపోతుంది, వెళదాం. కాసేపు కూర్చోండి. అలాగే. అర్చన కూర్చోవడం కోసం చుట్టూ చూసింది. రూమ్ గుమ్మానికి బయట 2 పక్కల బెంచీలున్నాయి. ఆమె చూపులు గ్రహించిన వాడిలా అన్నాడు సింహాచలం. లోపల కూర్చోమ్మా. వద్దులే సింహాచలం, అలా ఒక్కసారి కాలేజ్ మొత్తం చూసి వస్తాను. వెళ్ళిరా తల్లి. సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతకి చలించిపోయింది అర్చన. చదువు సంధ్యాలేని ఈ వ్యక్తిలో ఉన్నపాటి సంస్కారం కూడా తన వాళ్ళకెవరికీ లేదు. నిట్టూర్చి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి తను తిరిగిన పరిసరాలను చూడటానికి బయలుదేరింది.